హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో మనలో చాలామంది ఈ కీళ్ళనొప్పుల సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఈ కీళ్ళనొప్పులలో మరింత ఎక్కువగా ఈ మోకాలు నొప్పుల సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఈ కీళ్ళనొప్పులు రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఎముకల్లో కాల్షియం లోపించిన లేదా మోకాళ్ళలో కీళ్ళలో గుజ్జు అరిగిపోయిన ఈ కీళ్ళనొప్పుల సమస్య వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు కాళ్ళు బైకులు ఎక్కువ కావడం వల్ల నడకను మనం పూర్తిగా మర్చిపోయాం. ఇలా నడవకపోవడంతో కాళ్ళలో ఎక్సర్సైజ్ కాక ఈ కాళ్ళ నొప్పులు మరియు కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. ఇలా నొప్పులు రాగానే మనం వెంటనే ఏదో ఒక క్రీమ్, మూవ్ లాంటి క్రీములను వాడుతూ ఉంటాం. అది అప్పడమంద మాత్రమే రిలీఫ్ను కలిగిస్తుంది. మరి శాశ్వతంగా ఏ విధంగా తగ్గించుకోవచ్చు? మరి మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఏం చేయాలి? వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మోకాళ్ళ నొప్పులు పూర్తిగా తగ్గాలన్నా, మోకాళ్ళలో మంచి గుజ్జు పెరగాలంటే మనకు తిప్పతీగ ఎంతగానో ఉపయోగపడుతుంది. తిప్పతీగ మనకు ఒక అమృతం లాంటి మొక్క అని చెప్పవచ్చు. ఆయుర్వేదంలో తిప్పతీగకి మహోన్నత స్థానం ఉంది. ఈ తిప్పతీగని ఉపయోగించి ఎన్నో రకాల మొండి వ్యాధుల్ని తరిమికొట్టవచ్చు. ఈ తిప్పతీగలు మనకు గ్రామాలలో రోడ్డుకు ఇరువైపులా కానీ, తోటల్లో కానీ, చిన్న చిన్న పొదల్లాంటి ముళ్ళ చెట్లకి తీగలాగా కానీ మనకు పారుకొని ఉంటుంది. దీనికి ద్రాక్ష వలె గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తూ ఉంటాయి. మనకు ఈ మోకరు నొప్పులు మరియు కీళ్ళ నొప్పులు తగ్గిపోవాలి అంటే ప్రతిరోజు ఉదయం పరిగడుపున రెండు ఈ తిప్పతీగ ఆకుల్ని తీసుకొచ్చి నోట్లో వేసుకుని బాగా నమిలి మింగాలి. ఇలా పరిగడపన చేయాలి. ఇలా మింగిన తర్వాత ఒక గంట వరకు ఎటువంటి పదార్థాలను తీసుకోకూడదు. నీరును తాగవచ్చు. ఇలా చేసినట్లయితే మీ కీళ్ళ నొప్పులు, మోకల నొప్పులు, అన్ని నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి. అంతేకాకుండా మీ జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. మీ కడుపులో ఉండే మలినాలు తొలగిపోతాయి. మలబద్ధక సమస్య తగ్గిపోతుంది. కడుపులో ఉండే పుండ్లు పూర్తిగా మానిపోతాయి. గ్యాస్ట్రిక్ సమస్య తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఈ మోకల నొప్పులకి ఏ విధంగా చెక్ పెట్టవచ్చో? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.